ప్రచారాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, కె మాణిక్రావు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకే ముఖ్యమంత్రిని కలిశామన్నారు. నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో మాట్లాడామన్నారు. మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. వాళ్ళకి ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియాలల్లా ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము, మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. అది 5-6 గ్యారంటీలు కాదు, కేవలం 5 గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు 2500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంజర్ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసిన నలుగురు ఎమ్మెల్యే మీద ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ, మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి మనుషులం, మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది.